ఊరువాళ్ళ సద్దుల బతుకమ్మ సందడి వైభవంగా గంగమ్మ చెంతకు గౌరమ్మ పోల్ స్ట్రాటజీపై ఇన్చార్జిలతో కేటీఆర్ భేటీ కాంగ్రెస్ కు సంస్కారం లేదని కామెంట్ याबे मंदि तो बीजेपी फर्स्ट लिस्ट रिलीज मुगुरु एंपीलु एमएलएल पोटी कालेश्वरम अटल फ्लॉप अन्न किशन रेड्डी राजा सिंग पै सस्पेंशन एत्तेसिन बीजेपी दसरा तर्वाते कांग्रेस सेकंड लिस्ट पालेरु पै ढिल्लीलो तेगनी पंचायती मेडिगड़ दोषी केसीआर अन्न रेवंत कमिटी तो विचारण चेयालन्न भट्टी जैल्लो कादु जनम गुंडेल्लो उन्नानन्न बाबू रेपु टीडीपी जनसेना पोत्तुपै चर्चलु एंपीलो पोत्तुपै अखिलेश सीरियस कांग्रेस तीरु कूटमिकी चेटनी फायर हमास डिप्यूटी कमांडर हतम पालस्तीना को इंडियन मेडिसिन्स न्यूजीलैंड तो टीम इंडिया फाइट हाफ सेंचुरी की चेरवलो विराट कोहली న్యూస్ సెక్షన్ డిటైల్స్ చూద్దాం రాష్ట్రవ్యాప్తంగా సద్దుల బతుకమ్మ సంబరాలు ఘనంగా జరుగుతున్నాయి తీరొక్క పూలతో పేర్చి ఆటపాటలతో సందడి చేశారు మహిళలు ఎంగిలి పూల బతుకమ్మతో మొదలైన సంబరాలు సద్దుల బతుకమ్మతో ముగియనున్నాయి సద్దుల బతుకమ్మ సంబరాలు వైభవంగా జరిగాయి आखरी रोजु तीरोक्क पूलतो बतुकम्मनु पेर्ची ओक्क चोटुकी चेर्ची आडिपाडारु महिललु सद्दुल बतुकम्म संबरालु सिद्धिपेट जिल्लालो घनंगा जरिगायि जिल्ला केंद्रंलो निर्वहिंचिन वेडुकल्लो मंत्री हरीश राव सतीमणि श्रीनित आडिपाडारु सूर्यापेट जिल्ला केंद्रंलोनी बीआरएस पार्टी कार्यालयंलो सद्दुल बतुकम्म संबरालु घनंगा जरिगायि बतुकम्म वेडुकल्लो मंत्री जगदीश रेड्डी सतीमणि गुंडलकंडल सुनीततो पाटु पलुवुरु महिललु पाल्गोन्नारु तीरोक्क पुवुलतो बतुकम्मनु अंदंगा पेर्चारु महिललु వరంగల్ నగరంలో సద్దుల బతుకమ్మ వేడుకలు వైభవంగా జరిగాయి పద్మాక్షమ్మ టెంపుల్ దగ్గరకు భారీగా తరలి వచ్చారు మహిళలు తీరొక్క పూలతో పేర్చిన బతుకమ్మల చుట్టూ ఆడిపాడారు మహిళలు పూల పండుగ నీలి కొండకే మెరుపులద్దెనే పూల పల్లకి మేన నెక్కి గౌరమ్మ సెరుపులో కొలుపు దీరెనే పూల వెలుగు నేల కాసి పగలాయే పూలెల్ల రాసులాయే గాలెల్ల గంధమాయే కాలాల దరువులాయే తప్పెట్ల మోతలాయే కరీంనగర్ గంజ్ సర్కిల్ దగ్గర సద్దుల బతుకమ్మ వేడుకలు ఘనంగా జరిగాయి ఆటపాటలతో మహిళలు సందడి చేశారు రాష్ట్ర వ్యాప్తంగా బతుకమ్మ సంబరాలు వైభవంగా జరిగాయి చివరి రోజు బతుకమ్మకు ఘనంగా వీడ్కోలు పలికారు మహిళలు
అసెంబ్లీ అభ్యర్థుల మొదటి జాబితా రిలీజ్ చేసింది బీజేపీ హైకమాండ్. 52 స్థానాలకు అభ్యర్థుల్ని ఫైనల్ చేసింది. ముగ్గురు ఎంపీలు అసెంబ్లీ బరిలో దిగుతున్నారు. బీసీలకు 19 సీట్లు కేటాయించింది. ఇటు రాజాసింగ్ పై సస్పెన్షన్ ఎత్తివేసి టికెట్ ఇచ్చారు. ఇక టికెట్ ఆశించిన వారు ఫస్ట్ లిస్ట్ లో లేని పేరు లేని వారంతా కిషన్ రెడ్డిని కలుస్తున్నారు. 52 మంది అభ్యర్థులతో ఫస్ట్ లిస్ట్ రిలీజ్ చేసింది బీజేపీ. ముగ్గురు సిట్టింగ్ ఎంపీలను ఈసారి అసెంబ్లీ బరిలోకి దించింది. కరీంనగర్ నుంచి ఎంపీ బండి సంజయ్, కోరుట్ల నుంచి నిజామాబాద్ ఎంపీ అరవింద్, బోధ్ నుంచి ఎంపీ సోయం బాపురావు బరిలోకి దిగుతున్నారు. ఇక ఎమ్మెల్యే ఈటల రాజేందర్ హుజూరాబాద్ తో పాటు సీఎం కేసీఆర్ సొంత సెగ్మెంట్ గజ్వేల్ నుంచి పోటీ చేయనున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, ఎంపీ లక్ష్మణ్ పోటీకి దూరంగా ఉన్నారు. గతంలో వీరిద్దరూ ప్రాతినిధ్యం వహించిన అంబర్పేట్, ముషీరాబాద్ సీట్లను పెండింగ్ లో పెట్టారు. ముషీరాబాద్ టికెట్ ను గవర్నర్ బండారు దత్తాత్రేయ కూతురు బండారు విజయలక్ష్మి ఆశిస్తున్నారు. 52 మందిలో బీసీలకు 19 సీట్లు, ఎస్సీలకు 8 స్థానాలు, ఎస్టీలకు 6, ఓసీలకు 12, వెలమ 5, వైసీఆ 1, అగర్వాల్ 1 సీట్లు కేటాయించింది బీజేపీ. 12 మంది మహిళా అభ్యర్థులు ఉన్నారు. గోషమహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ పై సస్పెన్షన్ ఎత్తేసింది బీజేపీ హైకమాండ్. అభ్యర్థుల ప్రకటనకు ముందే సస్పెన్షన్ ను తొలగించింది. 2022 ఆగస్ట్ లో వివాదాస్పద వ్యాఖ్యలు చేశారనే కారణంతో ఆయన్ను సస్పెండ్ చేశారు. సస్పెన్షన్ తొలగించడంతో పాటు మళ్లీ గోషమహల్ టికెట్ ఇచ్చారు. 7 తర్వాత బీజేపీ స్టేట్ ఆఫీస్ లో అడుగుపెట్టారు రాజాసింగ్. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డిని కలిశారు. ఈ సందర్భంగా రాజాసింగ్ కు పార్టీ కండువా కప్పి శుభాకాంక్షలు తెలిపారు కిషన్ రెడ్డి. టికెట్ ఆశించిన వారు ఫస్ట్ లిస్ట్ లో పేరు రాని వారంతా బీజేపీ స్టేట్ చీఫ్ కిషన్ రెడ్డిని కలిశారు. ఉప్పల్ టికెట్ ఆశించిన ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్, గోషమహల్ నుంచి విక్రమ్ గౌడ్, పటాన్చెరు నుంచి శ్రీకాంత్ గౌడ్ కిషన్ రెడ్డిని కలిశారు. కొన్ని స్థానాల్లో టికెట్లపై పునరాలోచన చేయాలని అసంతృప్తులు కోరుతున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు అట్టల్ ఫ్లాప్ అయిందన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. 5 ఏళ్లలో ఎన్ని టీఎంసీలు ఇచ్చారో చెప్పాలని ప్రశ్నించారు. కాళేశ్వరం ప్రాజెక్టు అవకతవకలపై కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాస్తామన్నారు. కుటుంబ అవినీతికి బీఆర్ఎస్, కాంగ్రెస్ కవల పిల్లలని విమర్శించారు. దసరా తర్వాత 2 జాబితా విడుదల ఉంటుందన్నారు కిషన్ రెడ్డి. కేసీఆర్ యొక్క డ్రీమ్ ప్రాజెక్టు ఇంజనీరింగ్ ఆయన్ని, మరి ప్రాజెక్ట్ సంబంధించినటువంటి డిజైనింగ్ ఆయన్ని, ఎక్స్పర్ట్ ఆయన్ని, ఈ ప్రాజెక్టు యొక్క సేఫ్టీ పైన వెంటనే సమగ్రమైనటువంటి దర్యాప్తు జరపాల్సినటువంటి అవసరం ఉంది. దసరా తర్వాత పూర్తి స్థాయిలో అభ్యర్థులను ప్రకటించుకుని భారతీయ జనతా పార్టీ యొక్క ఎన్నికల ప్రచార కార్యక్రమాన్ని ఉధృతం చేస్తాము. రాష్ట్రంలో బీజేపీ జాతీయ నేతలతో ఎన్నికల ప్రచారానికి ఏర్పాట్లు చేస్తోంది ఆ పార్టీ రాష్ట్ర నాయకత్వం. ప్రధాని మోదీ 5 సభల్లో పాల్గొనేలా ప్లాన్ చేస్తోంది. కేంద్ర హోంమంత్రి అమిత్ షా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు నడ్డా చెరో 20 సభల్లో పాల్గొనేలా ప్రణాళికలు తయారు చేస్తున్నారు. పార్టీ పెద్దల ఎలక్షన్ క్యాంపెయిన్ కోసం 4 హెలికాప్టర్లను బుక్ చేశారు. 119 అసెంబ్లీ నియోజకవర్గాల్ని కవర్ చేసేలా ప్రచార సభలు ఉంటాయన్నారు బీజేపీ ముఖ్య నేతలు. ఈ నెల 27 తెలంగాణకు రానున్నారు కేంద్ర హోంమంత్రి అమిత్ షా. ఎన్నికల బహిరంగ సభలో ఆయన పాల్గొననున్నారు. అభ్యర్థుల సెకండ్ లిస్ట్ పై ఢిల్లీలో చర్చించింది కాంగ్రెస్ స్క్రీనింగ్ కమిటీ. త్వరలోనే అభ్యర్థుల జాబితా విడుదల చేస్తామన్నారు పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి. తెలంగాణలో ప్రభుత్వం మారబోతోందన్నారు. కాళేశ్వరం పనులపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. ఇక ఈ నెల 26-27 తేదీల్లో కాంగ్రెస్ 2 విడత బస్సు యాత్ర ప్రారంభం కానుంది. అసెంబ్లీ అభ్యర్థుల 2 జాబితాపై కసరత్తు చేస్తోంది కాంగ్రెస్. ఢిల్లీలోని ఏఐసీసీ హెడ్ క్వార్టర్స్ లో తెలంగాణ కాంగ్రెస్ స్క్రీనింగ్ కమిటీ సమావేశమైంది. ఈ మీటింగ్ కు పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి, సిఎల్పి నేత బట్టి విక్రమార్క, ఉత్తమ్ కుమార్ రెడ్డి, స్క్రీనింగ్ కమిటీ చైర్మన్ మురళీధరన్ హాజరయ్యారు. అభ్యర్థుల బలబలాలు, సామాజిక సమీకరణాలు, పార్టీల నుంచి వచ్చిన బలమైన నేతలకు టికెట్లు కేటాయించే విషయంపై కమిటీ చర్చించినట్లు తెలుస్తోంది. అన్ని నియోజకవర్గాల్లో దాదాపుగా అభ్యర్థులు ఖరారైనప్పటికీ కొన్నింటిలో ఎక్కువ మంది అభ్యర్థులు టికెట్ ఆశిస్తుండటంతో వడపోత చేసినట్లు తెలుస్తోంది. అన్ని కోణాల్లో ఆలోచించి అభ్యర్థుల తుది జాబితాను పార్టీ దసరా తర్వాత రిలీజ్ చేసే అవకాశాలున్నాయని సమాచారం. కాళేశ్వరం పనులపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపామన్నారు పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి. నాణ్యతా లోపం వల్లే మేడిగడ్డ బ్యారేజ్ వంతెన కుంగిందని ఆరోపించారు. రీడిజైనింగ్ వల్లే కాళేశ్వరం నష్టదాయకంగా మారిందన్నారు సిఎల్పి నేత బట్టి విక్రమార్క. 30,000 కోట్లతో పూర్తయ్యే ప్రాజెక్టుకు 100,000 కోట్లు ఖర్చు చేశారన్నారు. కాళేశ్వరం పనులపై సిట్టింగ్ జడ్జితోనూ విచారణ జరిపించాలన్నారు.
మీరు ఏదైతే కాళేశ్వరాన్ని చూపించినో ఇది మానవ తప్పిదంగా నిరూపితమైంది. అవగాహన లేని చంద్రశేఖర్ రావు గారు అవతారం ఎత్తి ఇంజనీర్నని పొంకనాలకు పోయి ఈరోజు నిర్మించడం వల్ల ఈ ప్రాజెక్టు పెను ప్రమాదంలో పడ్డది. మరి దీనికి ఎవరు బాధ్యత వహించాలి? లక్ష కోట్ల ప్రజాధనం వృధా అయిపోయింది. కె చంద్రశేఖర్ రావు గారు ముఖ్యమంత్రిగా ఎటువంటి ఇంజనీరింగ్ క్వాలిఫికేషన్స్ లేకపోయినా వారే కాళేశ్వరం డిజైన్ చేసి కట్టిస్తున్నారని పదే పదే చెప్పినప్పుడల్లా మేము చెప్పాం, మీరు ఇట్లా చేస్తే కొంపలు ఆరిపోతాయి, లక్ష కోట్లు గోదావరిలో పోసినట్టు అయిపోద్ది, ఇది కొట్టుకొని పోద్ది, మునిగిపోతుంది, ఇది ఉపయోగం లేదు, ఇది ఒక పెద్ద గుదిబండలాగా తయారవుతుందని చెప్పాం. మేము చెప్పింది ఈరోజు వాస్తవంగా నిజమైంది. తెలంగాణలో ప్రభుత్వం మారబోతుందన్నారు పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి. ఢిల్లీలోని హజరత్ నిజాముద్దీన్ దర్గాను దర్శించుకున్నారు రేవంత్ రెడ్డి. ప్రజలకు మేలు జరిగేలా, ప్రజలందరూ కలిసే ఉండే విధంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని కోరుకున్నట్లు చెప్పారు. అక్కడ జరుగుతున్న పరిణామాలు ప్రజలకు మేలు జరిగే విధంగా లేవు. అందుకే ప్రభుత్వం మారడము, ప్రజలకు మేలు జరగడం అనేది అవసరం ఉన్నది. ఒక సెక్యులర్ వాదిగా, కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాలను నమ్మిన వాడిగా తప్పకుండా తెలంగాణ ప్రజలకు మేలు జరుగుతుందని నేను భావిస్తున్నాను. కాళేశ్వరం ప్రాజెక్టును సీఎం కేసీఆర్ అవినీతి ప్రాజెక్టుగా మార్చారని ఆరోపించారు కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి. కాళేశ్వరం ప్రాజెక్ట్ అవినీతిపై కేసీఆర్ ఏనాటికైనా న్యాయ విచారణ ఎదుర్కోవాల్సిందేనన్నారు. కాళేశ్వరం అవినీతిపై రాష్ట్ర బీజేపీ నాయకులు కేవలం మాటలకే పరిమితం అవుతున్నారని విమర్శించారు. కేంద్ర ప్రభుత్వం ఎందుకు విచారణ చేయడం లేదని ప్రశ్నించారు. ఇవి అంతర్గత ఒప్పందంలో భాగమా? మరి కేవలం కేసీఆర్ నిర్లక్ష్యం, ఆయన స్వార్థం, ఆయన కమిషన్ కక్కుర్తి తెలంగాణ రాష్ట్ర ప్రజానీకాన్ని 120 కోట్ల అప్పుల ఊబిలో పెట్టడం. మంత్రి కేటీఆర్ కు సంస్కారం లేకుండా మాట్లాడుతున్నారన్నారు కాంగ్రెస్ సీనియర్ నేత జానారెడ్డి. రాహుల్ గాంధీపై ఇష్టానుసారంగా మాట్లాడడం సరికాదన్నారు. ఎంతమంది దళితులకు 3 ఎకరాల భూమి ఇచ్చారో కేటీఆర్ సమాధానం చెప్పాలన్నారు. సంస్కారం లేనటువంటి మాటలు మాట్లాడే వాళ్ళని గుర్తి మీరు విశ్లేషించాలి, అర్థం చేయాలి, సమాజానికి తెలియాలి. నేను సంస్కారాన్ని గురించి సంస్కారయుతంగా మాట్లాడేటువంటి విషయాన్ని, సంస్కారం లేకుండా అంటే ఇదంతా ఒక అధికార బలంతో లేక ఆ విధంగా మాట్లాడితే చాలా గొప్పతనం వస్తుందని చెప్పి కొందరు అలవాటు కావచ్చు, లేకుంటే వాళ్ళ ఇది కావచ్చు. ఈ నెల 26-27 తేదీల్లో కాంగ్రెస్ 2వ విడత బస్సు యాత్ర ప్రారంభం కానుంది. 2 రోజుల పాటు జరిగే యాత్రలో కర్ణాటక సీఎం సిద్ధరామయ్య పాల్గొంటారు. ఇక యాత్రలోనే బీసీ డిక్లరేషన్ ప్రకటించే అవకాశం ఉందని తెలుస్తోంది. మరోవైపు ఈ నెల 31న కొల్లాపూర్లో పాలమూరు ప్రజాభేరి సభకు హాజరు కానున్నారు ఏఐసీసీ నేత ప్రియాంక గాంధీ. సభకు భారీగా జనాన్ని తరలించే ఏర్పాట్లు చేస్తోంది కాంగ్రెస్ నాయకత్వం. బహిరంగ సభ ఏర్పాట్లపై చర్చించేందుకు కాంగ్రెస్ మల్లు రవి ఇంట్లో సమావేశమయ్యారు. ఆ పార్టీ నేతలు జూపల్లి కృష్ణారావు, జగదీష్ రావు, ప్రతాప్ గౌడ్, విజయ్ భాస్కర్ రెడ్డి. కాంగ్రెస్ నేతల నుంచి సంస్కారం నేర్చుకోవాల్సిన అవసరం లేదన్నారు మంత్రి కేటీఆర్. జానారెడ్డి పీసీసీ ప్రెసిడెంట్ కి సంస్కారం గురించి నేర్పించాలన్నారు. 50 కోట్లకు పీసీసీ పదవి అమ్ముకున్న పార్టీ కాంగ్రెస్ అని విమర్శించారు. రేవంత్ రెడ్డి డబ్బులు వసూలు చేస్తున్నారని సొంత పార్టీ నేతలు ఈడీకి ఫిర్యాదు చేశారని గుర్తు చేశారు కేటీఆర్. హైదరాబాద్ జలవిహార్లో బీఆర్ఎస్ అసెంబ్లీ నియోజకవర్గాల ఇన్ఛార్జీల సమావేశంలో మంత్రులు కేటీఆర్, హరీష్ రావు అటెండ్ అయ్యారు. 3 సర్వే రిపోర్టులు కూడా కొత్తవి బయటకు వచ్చినాయి. అన్నింటిలో కూడా 70, 74, 80 సీట్ల పైనే బీఆర్ఎస్ గెలుస్తుంది, కేసీఆర్ గారు తిరిగి ముఖ్యమంత్రి అవుతారు అనే మాట బలంగా సర్వే ఏజెన్సీలు కూడా చెప్తా ఉన్నాయి. తప్పకుండా ప్రజల మూడు అట్లే ఉన్నట్టు మనకు కూడా క్షేత్రం నుంచి రిపోర్ట్స్ ఉన్నాయి. కేవలం ఆ మూడుని సానుకూలంగా ఓటు రూపంలో మలుచుకోవడానికి, సానుకూలంగా ఉన్న ప్రతి ఓటరు ఓటింగ్కి వచ్చే విధంగా చూసుకోవడానికి ఏ రకమైన వ్యూహాలు అవలంబించాలి, ఎట్లా ముందుకు పోవాలనే విషయంలో అందరం కూడా మాట్లాడుకున్నాం. నాకు సంపూర్ణమైన విశ్వాసం ఉంది, తప్పకుండా బీఆర్ఎస్ పార్టీ 30 నవంబర్ నాడు జరిగే ఎన్నికల్లో ఘనమైన విజయాన్ని రిజిస్టర్ చేస్తుంది, గతం కంటే కూడా మెరుగైన ఫలితాలు సాధిస్తుందనే విశ్వాసం. కేసీఆర్ గారి నాయకత్వం పట్ల ప్రజల్లో ఉన్న అచంచలమైన విశ్వాసం అండ్ కాన్ఫిడెన్సు, ప్రేమ, దానివల్ల మంచి ఫలితం వస్తుందని విశ్వాసం. ఎన్నికల రణరంగంలో వెనుజూపు పారిపోయినారు అనుకుంటాం. ఏముంది, ఇదివరకు రాజీనామా చేయమంటే పారిపోయింది కిషన్ రెడ్డి గారు, పిచేముడని పరిగెట్టినట్టున్నారు. మరి చూడాలి వాళ్ళు, నిన్నే చెప్పాను మీకు, వాళ్ళకి 119 స్థానాల్లో ఈరోజు దాదాపు 100 స్థానాల్లో అభ్యర్థులు లేరు బీజేపీకి, 40 స్థానాల్లో అభ్యర్థులు కాంగ్రెస్కు లేరు. సరిగా వాళ్ళు కలలు కనొచ్చు, ఏమైనా చేయొచ్చు, కానీ వాస్తవం ఈరోజు క్షేత్రస్థాయిలో
ప్రజలు మాతో ఉన్నారు, ప్రజల ఆశీర్వాదం మాతో ఉంది. 1000% అందుకే ప్రజల ఆశీర్వాదంతో వారి దయతో మూడోసారి కూడా ముచ్చటగా కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అవుతారు. మాకు సంస్కారం గురించి కాంగ్రెస్ పార్టీ నుంచి నేర్చుకునే కర్మ మాకు పట్టలేదు. ఎందుకంటే ఒక దొంగను తీసుకొచ్చి 50 కోట్లకు ఆ పదవి అమ్ముకునే దౌర్భాగ్య పార్టీ అది. ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్ష పదవి అమ్ముకుంటారు, అసెంబ్లీలో సీట్లు అమ్ముకుంటారు. అలాంటి వాళ్ళ దగ్గర సంస్కారం గురించి శుద్ధులు చెప్పాల్సిన అవసరం లేదు. సంస్కారం గురించి చెప్పాలంటే జానారెడ్డి గారు పెద్దలు, వారు వాళ్ళ పార్టీ అధ్యక్షుడికి చెప్పాలి. కేసీఆర్ గారికి పిండం పెట్టమన్నప్పుడు ఏం పోయింది సంస్కారం? ఎక్కడ వచ్చింది సంస్కారం? కేసీఆర్ గారిని బహిరంగంగా ఉరిదీసి రాళ్లతో కొట్టి చంపాలన్నప్పుడు ఇదే జానారెడ్డి గారు నోరెందుకు పెగలలేదు? సంస్కారం గురించి మాకు కాంగ్రెస్ సన్నాసుల నుంచి నేర్చుకునే అవసరం లేదు. కాంగ్రెస్ పార్టీ ఇవాళ దౌర్భాగ్య పరిస్థితిలో ఉంది. ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్ష పదవిని అమ్ముకునే దిక్కుమాలిన పార్టీ, సీట్లు అమ్ముకునే దగుల్బాజీ పార్టీ. ఇవాళ కాంగ్రెస్ నాయకులే కదా ఈడీకి పోయి కంప్లైంట్ ఇస్తున్నారు మా అధ్యక్షుడు డబ్బులు వసూలు చేస్తున్నాడని. అట్లాంటప్పుడు మాకు సంస్కారం గురించి వాళ్ళ దగ్గర నేర్చుకోవాల్సిన కర్మ మాకు లేదు. రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో ప్రధాన పార్టీలైన బీజేపీ, కాంగ్రెస్ దూసుకువెళ్తున్నాయి. మధ్యప్రదేశ్, రాజస్థాన్ లో ప్రచారం ముమ్మరం చేశాయి. మధ్యప్రదేశ్లో ఎస్పీకి కాంగ్రెస్ సీట్ల షేరింగ్ కుదరకపోవడంతో వివాదం రాజుకుంది. అఖిలేష్ ఇండియా కూటమికి గుడ్ బై చెప్తారంటూ జోరుగా ప్రచారం జరుగుతోంది. మోదీ చరిష్మాతో మరోసారి గెలుస్తామని సీఎం చౌహాన్ తెలిపారు. ఇటు రాజస్థాన్ లో టికెట్ల పంచాయతీ బీజేపీలో చిచ్చు రేపింది. 5 రాష్ట్రాల్లో ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా వ్యూహాలు రచిస్తున్నాయి కాంగ్రెస్, బీజేపీ. రాజస్థాన్, ఛత్తీస్గఢ్ రాష్ట్రాల్లో అధికారాన్ని కాపాడుకుంటూనే మధ్యప్రదేశ్, తెలంగాణలో విక్టరీ కొట్టాలని కాంగ్రెస్ భావిస్తోంది. ఇటు రాజస్థాన్ లో అధికారం చేజిక్కించుకోవాలని బీజేపీ ప్లాన్ చేస్తోంది. మధ్యప్రదేశ్ లో ఇప్పటికే పవర్ లో ఉన్న బీజేపీ మోదీ చరిష్మాతో మరోసారి గ్రాండ్ విక్టరీ సాధించాలని భావిస్తోంది. 7 నవంబర్ మిజోరాం అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఇప్పటికే ప్రధాన పార్టీలు అభ్యర్థులను ప్రకటించి ప్రచారంలో దూసుకువెళ్తున్నాయి. మొదటి దశలో ఛత్తీస్గఢ్ లో 7 నవంబర్ ఎన్నికలు జరగనున్నాయి. ఛత్తీస్గఢ్ లో కాంగ్రెస్ ముమ్మర ప్రచారం చేస్తోంది. సీఎం భూపేష్ బఘేల్ నేతృత్వంలో పార్టీ ప్రచారంలో దూసుకువెళ్తోంది. ప్రజలను ఆకట్టుకునే హామీలను ఇప్పటికే కాంగ్రెస్ ప్రకటించింది. త్వరలో కులగణన చేస్తామని సీఎం బఘేల్ తెలిపారు. 20 క్వింటాల వరి ధాన్యం కొనుగోలుకు ఓకే చెప్పారు. త్వరలో 17 లక్షల కుటుంబాలకు ఇల్లు నిర్మించి ఇస్తామని హామీ ఇచ్చారు బఘేల్. तीन घोषणाएं हमने की. पहली बात जाति जनगणना करेंगे, नंबर 1 जो राहुल जी ने घोषणा की. दूसरा विधानसभा में मैंने कहा था 20 क्विंटल धान खरीदेंगे, उसकी व्यवस्था होगी. 17.5 लाख परिवार को आवाज देंगे. भारतीय जनता पार्टी अभी एक तक शुरुआत तक नहीं की है. हमारी सत्ता में रहते 3 घोषणा हमने करती. ఇటు మధ్యప్రదేశ్లో సీట్ల పంపకాలపై ఎస్పీ చీఫ్ అఖిలేష్ యాదవ్ కాంగ్రెస్పై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. దీనిపై కాంగ్రెస్ నేత కమల్నాథ్ స్పందించారు. ఎస్పీతో పొత్తుకు ప్రజలు సిద్ధంగా లేరని కమల్నాథ్ అన్నారు. రాష్ట్రాల్లో పరిస్థితులు, దేశవ్యాప్తంగా పరిస్థితులు వేరన్నారు. అఖిలేష్ యాదవ్ కోరుకున్నన్ని సీట్లు ఇవ్వలేకపోయామన్నారు. పూరా ప్రయాస రాజీ క్యూకి ప్రశ్న ఏమీ సీటే ప్రశ్న కౌన్ సీ సీటే इसमें सबको राजी करना पड़ता है. मुझे अपने संगठन को राजी करना पड़ता है. उनके वो लोग तो नंबर नहीं था जिन जो सीटें वो चाहते थे उस पर हम अपने लोगों को कन्विंस नहीं कर पाए. चलिए अब आपका बाहुजी. मध्य प्रदेश लो गेलिचेदी तामेनन्नारु सीएम शिवराज सिंह चौहान. प्रधान मोदी నాయకత్వానికి ప్రజలు పూర్తి మద్దతు ఇస్తారని చెప్పారు. తప్పుడు వాగ్దానాలతో ప్రజలను మోసం చేసే ప్రయత్నం కాంగ్రెస్ చేస్తుందన్నారు. ఆ పార్టీని ప్రజలు నమ్మే పరిస్థితుల్లో లేరన్నారు చౌహాన్. మహారాష్ట్రలో శివసేన 2 ముక్కలైనట్లే మధ్యప్రదేశ్ లో కాంగ్రెస్ 2 ముక్కలైందని ఆరోపించారు. బోయ్ సర్వే కరారే, బోయ్ టికెట్ బాట్ రే, టికెట్ మే గడబడ హో తో వో కహతే హై కపడే ఫాడో దిగ్విజయ్ జీ కే కార్యకర్తా ప్రదర్శన కర్ రే, కపడే ఫాడ్ రే, పుతలే జలా రే, దశహరే కే పహలే పుతలే జల్ రహే హై. తో యే కాంగ్రెస్ తో ప్రైవేట్ లిమిటెడ్ బనా లీ. మధ్య ప్రదేశ్ మే జసే శివసేనా మహారాష్ట్ర మే దో హిస్సో మే బట్ గయి. ఇక రాజస్థాన్ లో టికెట్ల పంపిణీ బీజేపీలో అసంతృప్తిని రాజేసింది. టికెట్లు దక్కని నేతలు బీజేపీ కార్యాలయం ముందు ఆందోళన చేశారు. దిష్టి బొమ్మలను దగ్ధం చేస్తూ నిరసన చేశారు.
సెక్రటేరియట్ దగ్గరలోని అమర్ విర్లా అఖండ జ్యోతి ముందు నిర్వహించిన సద్దుల బతుకమ్మ సంబరాల్లో పాల్గొన్నారు సీఎస్ శాంతికుమారి. రంగురంగుల పూలతో పేర్చిన బతుకమ్మకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. సంబరాల్లో మహిళలతో కలిసి సీఎస్ ఆడిపాడారు. మహిళల కోలాటాలు, ఒగ్గుడోలు, కళాకారుల నృత్యం ఆకట్టుకుంది. మింగి నీలంపు పరద నేల పైన వాగు వరద బతుకమ్మ పూల పడవ ఎన్నెల్లో సాగి నడవ నీలమ్మ సిరులు గురువ ఊరంతా కొలుపు గురువ దివిలు దేవతలు మురువ భూమి సిరసు